ఒలింపిక్ చరిత్రలో గొప్ప రికార్డ్. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్లో తొలి స్వర్ణం. భారత సైన్యంలో జూనియర్ కమిషనర్ అధికారిగా నాయక్ సుబేదార్ ర్యాంకులో సేవలందిస్తున్న నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయంగా భారత్ను తలెత్తుకునేలా చేశాడు. వ్యక్తిగత విభాగంలో గతంలో షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణం సాధించారు. భారత్కు రెండో స్వర్ణం గగనమని ఆశలు వదిలేసిన సమయంలో నీరజ్ మెరుపులా మెరిశాడు. జావలిన్ త్రో విసిరితే దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోయారు. ఎల్బో శస్త్రచికిత్స చేయించుకుని కూడా తన జాతీయ రికార్డును అంతర్జాతీయ ట్రాక్లో తుడిచేశాడు సగర్వంగా. నీరజ్ పుట్టింది హర్యానా రాష్ట్రం పానిపట్ జిల్లాలోని కంద్రా అనే పల్లెటూరులో. ఎవరూ సాధించినది తను చేసి చూపించాలన్న మనస్తత్వం, అందుకే జావలిన్ ఎంచుకున్నాడు. 2011లో జరిగిన ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాలు సాధించి తన సత్తా చాటుకున్నాడు. అంతకుముందు 2016లో సౌత్ ఏషియన్ గేమ్స్లోనూ స్వర్ణం కైవసం చేసుకుని భవిష్యత్ తనదే అని చెప్పకనే చెప్పాడు. 2020లో టోక్యోలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లోనూ బంగారు పథకం గెలుచుకున్నాడు. అప్పుడే భారతదేశం మురిసిపోయింది. ఒలింపిక్స్ 2021లో రికార్డు ఖాయం చేశాడనే భరోసా లభించింది. హర్యానా ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు అందించి ప్రోత్సహించింది. కేంద్ర ప్రభుత్వం 70 లక్షల నజరాన అందించడమే కాకుండా ఇంటర్నేషనల్ కోచ్తో మరింత సాధన చేసే దిశగా అడుగులు వేయించింది. ఇవాళ ఫలితం ఇదే. 5 రౌండ్లలోనూ తిరుగులేని ఆధిక్యం. నీరజ్ మొండి గటుకుడు, నిరంతరం సాధన చేసే శ్రామికుడు. పట్టుదల, ఆత్మవిశ్వాసం తన ఆయుధాలు అని, భారత జెండా తనలో రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్తాడు నీరజ్. భారత ఆశలు నిజం చేసి చూపించాడు నీరజ్. యువతకు గొప్ప స్ఫూర్తినిచ్చాడు. కేంద్రంతో పాటు హర్యానా ఇతర రాష్ట్రాలు కూడా భారీ నజరాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. భారత సైన్యంలోనూ ఉద్యోగ పదోన్నతి లభించనుంది. టోక్యో ఒలింపిక్స్కు వెళ్లే ముందు కోవిడ్-19 బాధితుల కోసం ప్రధానమంత్రి నిధికి 2 లక్షల విరాళం ఇచ్చిన మానవతావాది నీరజ్ చోప్రా. నీరజ్ స్వర్ణంతో ప్రతి ఒక్క భారతీయుడి హృదయం ఉప్పొంగింది. జయహో నీరజ్. భారత బంగారం నీరజ్కు హృదయపూర్వక అభినందనలు. డాక్టర్ మామిడి సోమయ్య, సీనియర్ జర్నలిస్ట్, ఏవియన్ టీవీ.